ప్రజెంట్ నేను కుమారి ఆంటీ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. సంవత్సరాల నుంచి జరుగుతున్న లైఫ్ స్టైల్ మీది 13 సంవత్సరాల తర్వాత హైలైట్ ఎందుకు అయ్యారు? మరి 2 లక్షల 1000 ఇంత గాడికి తీసుకొచ్చింది. భోజనం టైంకి కుమార్ ఆంటీ గుర్తు వస్తుంది అందరికి, అక్కడ అందరు వస్తారు. వాళ్ళు అక్క అక్క అంట. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్న? అంటే ఆంటీకి తెలియదు, వన్ సైడ్ లవ్. అంటే ఇప్పుడు కాదు, నాకు సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి వస్తారు. హ్యాపీగానే ఉన్నారు కదా? రేవంత్ రెడ్డి గారు ట్రీట్ తర్వాత అసలు మామూలు కాదు. నిజంగా ఆ రోజున కస్టమర్స్ అన్నది అక్కడంత వర్క్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒప్పుకుంటుంది ఇంట్లో పని చేసుకోవడానికి? వెంటనే కంటిన్యూగా చేస్తే నేర్చుకుని వచ్చేస్తే. ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి. ఎందుకు? ఆయన సినిమా ఠాగూర్ సినిమా అంటే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చాలా రోజుల తర్వాత చక్కగా అండ్ చాలా న్యాచురల్గా ఉండే ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. ఏదో మన ఊర్లో వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడు ప్యాలెస్లో ఉండే హోమ్ టూర్లు మాత్రమే చేస్తారు రోషన్ గారు, చిన్న వాళ్ళు అవి చేయరు అంటుంటారు. లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బల్గన్ టీం అప్పుడు షొరబి దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళ హోమ్ టూర్లు కూడా చూపించాను, మిలియన్స్ కొద్ది వ్యూస్. ఇలాంటివి చేసినప్పుడే చాలా కిక్ ఉంటుంది నాకు కూడా. ప్రజెంట్ నేను ఒక్కసారి కుమారి ఆంటీ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మెయిల్స్ చేశారు అండ్ గత అంటే ఏ మొబైల్ ఓపెన్ చేసినా అండ్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఆమె ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ చెప్పాలంటే రకరకాల భిన్న విభేదాలు ఒక పక్కన వినిపిస్తున్నాయి. ఒక పక్కన ఆమె ఫుడ్ మీద ఎంత సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, రకరకాల థంబ్నైల్స్ పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆమె పట్టకొట్టిన వాళ్ళు కూడా అవుతున్నారు. ఒకప్పుడున్న ఆదాయం కంటే ఆదాయం తగ్గింది నాది. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నా వీడియోలు మా ఫుడ్ సెంటర్ గురించి అనవసరంగా మా పొట్ట కొట్టద్దని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అండ్ కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి తను నిన్న నాతో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏంటో అక్కడ ఫుడ్ చేసేది కూడా తగ్గిందన్న దీనివల్ల. ఏమైంది అసలుకి? పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు, దాంట్లో వీడియో తీసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీడియో తీసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దానివల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎవరు వచ్చినట్టున్నారు అని ట్రాఫిక్ రోడ్ మీద ఆగిపోతుంది. ఇంత ముందు కన్నా ఇప్పుడు అసలు కొంచెం తగ్గిందా బిజినెస్ కూడా? బిజినెస్ అంటే బిజినెస్ కర్రీస్ పెరిగాయి, రైస్ వెళ్తలేదు, వెళ్ళట్లేదు. సో ఇప్పుడు దీనివల్ల ఒరిగింది ఏం లేదు కొత్తగా ఉంటుంది పాపం. ఎంత ఉందో అంతే ఉంది, అంతే. ఊరికే కావాలని హైప్ చేయడమే వీళ్ళు ఇంకా. హైప్ అంటే ఇప్పుడు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, ట్రెండింగ్లో ఉంది కదా, వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ వీడియోస్ తీసుకున్నారు, ఇంత ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఎవరన్నా వచ్చారేమో అని రోడ్ మీద ఆగేసి జనం ఆగేవాళ్ళు ఎక్కువ ఆగేవాళ్ళు ఎక్కువ. సో రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు, టేస్ట్ ఎలానో బాగుంటుంది కాబట్టి చాలా మంది దూరం నుంచి కూడా వస్తారు. ఇలాంటి ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు. సో ఎనీహా చాలా మంది రకరకాల థంబ్నైల్స్ పెడుతున్నారు, 15 నుంచి 20 లక్షలు, 20 నుంచి 30 లక్షలు, కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, పెద్ద పెద్ద ఫ్లాట్లు కొన్నారు, స్థలాలు కొనేసారు. లేదండి, అందరూ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది కుమార ఆంటీ ఉండే ఇల్లు, చాలా చాలా చిన్న ఇల్లు, ఒక 60 గజాల్లో ఉంటుంది అండ్ రేకుల షెడ్ అనమాట. అది కూడా ఆమె దీంట్లోనే వంట చేసుకుంటుంది, ఇక్కడ వంట చేసుకుంది, వేరే బండిలో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి అవి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీని గడుపుతున్న ఒక లేడీ. సో అసలు ఏంటి ఆమె లైఫ్ స్టైల్ ఏంటి ఒకసారి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అందరు చెప్పే విధంగా 8 లక్షలు కోట్లు సంపాదించి ఇదిగో ఎలాంటి విల్లాలో ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది కూడా చెప్పారు మనకి బయట. దాదాపు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 1 ఇయర్. 1 ఇయర్ నుంచి. ఓకే. ఇంతకుముందు? ఇంతకుముందు అక్కడ కొండాపూర్లో. కొండాపూర్లో. కుమారి ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో బాగున్నారా? అక్క ఫస్ట్ అసలు ప్రతి ఒక్కరు కూడా ఏదో మీద ఏదో లక్షలు లక్షలు సంపాదించారు, కోట్లు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేసుకున్నారు, ఇన్ని ఇదిలో ఉన్నారు, మీరు ఎలా ఉంటారో చూపి అలా నేను వచ్చాను. ఇదే కిచెన్ వంట చేసుకున్నది కూడా ఇక్కడే మొత్తం మొత్తం ఇక్కడే. ఓకే. ఇక్కడ వంట చేసుకొని బండ్లో వేసుకొని అక్కడికి వస్తాం, అక్కడికి వెళ్ళి అమ్ముకొని వస్తారు. ఇంతే అంతే. 10 సంవత్సరాలు జరుగుతున్న లైఫ్ స్టైల్ మీద 2011 నుంచి 2011 నుంచి అలాంటివి 13 సంవత్సరాల తర్వాత హైలైట్ ఎందుకు అయ్యారు? మరి
అది ఎవరు తీసారో తెలీదు, ఎవరు అట్లా ఇది చేస్తారో తెలీదు. అంటే ఆ వీడియో తీసింది ఎవరు కూడా మాకు తెలియదు. అది కానీ దీనిలా పెట్టాడు ఒక బాబు. దాని వల్ల ఇది ట్రోలింగ్ ఎక్కువ జరిగింది. దీనివల్ల 2,000 రూపీస్ అంటే ఎంత సంపాదించేసింది, ఎంత ఇచ్చేసింది అంటూ ఇక ఒక్కొక్కళ్ళు ఇట్లా ఇది చేయటం. అది కూడా మా బ్యాడ్ లక్ ఏంటంటే, మా దురదృష్టం ఏమో అనుకోవాలో మరి అదృష్టం అనుకోవాలో తెలియట్లా, ఏం జరుగుతుందని మాకు తెలిసే లోపలే అంతా జరుగుతుంది. అదంటే ఇలా రూల్ చేసే వాళ్ళని మేము చూడలేం. అంటే మేమేది అంటే అంత ఇది, అంటే ఇది 1,000 రూపాయలు ఇది అన్నప్పుడు కూడా మాకు ఇదేంటి అంటే కస్టమర్స్ వచ్చి అడిగితే మాకు తెలిసింది ఇట్లా ఇదేంటి అని చెప్పి అది చేస్తే అప్పుడు చూపించారు వాళ్ళు కూడా. అప్పుడు ఆ బాబు పేరు దినేష్ అంట, అది కొడితే బాబు చూశాడు దాంట్లో వచ్చింది ఫోన్లో. అప్పుడు చూసాం, దీనింత నవ్వుకున్నాం మేము కూడా. ఇదేంటి ఇట్లా ₹2,000 ఇది అన్నప్పుడు ఇక అనిపించింది. అనిపించినాక ఇక దాన్ని మేమైతే తెలికి పెట్టాడు కదా, ఇది ఇక తెలికి పెట్టింది మనం పట్టించుకోకూడదు, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇక మేము దేనికి కూడా గమ్మని అంటే ఎవరి మీద గొడవ పడే మనస్తత్వాలు కాదు మా ఎవరివి కూడా. ఇక దాంతో ఇక మేము కానీ ఆ 2,000 లేదా అన్నవి దాన్ని బట్టి ఇంకా ఎంత సంపాదించేస్తుంది, ఎంత ఇదైపోతుంది అని ఇట్లా బతుకు జీవుడ అని బతికే ఫ్యామిలీ. దాని వల్ల వచ్చేదేమి ఉండదు ఈ రోజుల్లో ఫుడ్ లో కూడా. అండ్ ఈ రోజు నేను ఇక్కడ మెయిన్ రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. నిజంగా ప్రజా పరిపాలన అని చెప్పటమే కాదు, రోడ్డు మీద ఏదో ఫుడ్ అమ్ముకొని బతుకోవాలి అలాంటి వాళ్ళు పొట్ట కొట్టొద్దు, సో అలాంటి వాళ్ళని వాళ్ళ జీవనాధారం పోగొట్టొద్దు మనం అని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా లేదు అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇమీడియట్ గా ట్వీట్ చేయించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు. సో మీలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ పాలన ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. మా ఇంటి దేవుడు ఆయన, నిజంగా మా ఇంటి దేవుడే కాదు మన రాష్ట్ర. ఆ రోజు నా కస్టమర్స్ కూడా అన్నారు, ఆంటీ నువ్వు బాధపడద్దు, అసలు నీకు మనకి రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, న్యాయం జరుగుద్ది, నీకు అసలు ఎలాంటిది ఉండదు, నువ్వు బాధపడకు భయపడకని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. అసలు అది 24 గంటల కాకముందలే అసలు ఎలా అట్లా స్పందించడం, అసలు మాకు ఎలా అన్నప్పుడు మా కళ్ళ నీళ్ళు వచ్చేసింది. నిజంగా అసలు ఇలాంటి ప్రజానాయకులు ఉంటే ప్రజలు ఎప్పుడు సుఖశాంతులతో బతుకుతారు. అంటే అప్పుడు భయం వేసింది బాగా, ఎందుకు సార్ నాకు ఒకదానికి ఎట్లాగో మళ్ళీ నన్ను ఒకదాన్ని ఎందుకు దింపనివ్వలేదు అంటే అప్పుడు అందరూ దింపుతున్నారు. మా ఒక్క వెహికల్ ఆపారు అప్పుడు, దానికి బాధ అనిపించింది. అందరినీ దింపనిచ్చారు, అది ఎందుకు ఆపారు అనేది ఇప్పటికీ అర్థం కాలే నాకు. కాకపోతే కుట్ర పని ఉంటారు, ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎంత ఫేమస్ అయిపోతుంది, ఏం ఫేమస్ అయిపోతే మా బిజినెస్ ఎక్కడ దెబ్బ కొట్టిద్దామని ఎవరో పొట్ట కొట్టాలని చూసి ఉంటారు. కానీ రేవంత్ అన్న మాత్రం అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మంచి పని చేసిండు కదా. మీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే తెలంగాణలో. కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా అంటే దుర్వినియోగం చేసుకోకుండా నన్ను ట్రాఫిక్ వాళ్ళకి కూడా నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటే వాళ్ళు బతకమనే చెప్తారు, ఇట్లా ఇది చేయొద్దు అని చెప్పి మాకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి మంచిగా బతకండి, ట్రాఫిక్ ఇది కాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు. మీ వీడియో చూసే వాళ్ళు ఇన్ని లక్షలు సంపాదించి ప్యాలెస్ లో ఫ్లాట్లు సాదా సీదాగా బతికే ఒక కుటుంబం పాపం మనం ఏదో ఆమెని ఇది చేసేసి తెలంగాణలో సగం ఆస్తులు కొనేసినట్టు పాపం ఒక రకం ఒక పక్క
మీకు చాలా ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అవును, ఇప్పుడు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న మహారాజు కాబట్టి వాళ్ళ నేను అదే నాకు ఇదనిపించింది. ఇప్పుడు ఆయన అలా ఇది చేయకపోతే ఏంటి నా పరిస్థితి? మనకి అలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు మన అదృష్టం. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్న? అంటే ఆంటీకి తెలియదు, వన్ సైడ్ లవ్. మీరు చేశారా? నాదే. మీదే? అంటే అక్క సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. ఆమె తెలియదు మరి. ఓకే, అంటే పెళ్ళైన తర్వాత కానీ తెలియదు. పెళ్ళైన తర్వాత ఇచ్చాను నేను లవ్ లెటర్. అవునా, ముందే రాసి పెట్టుకున్నారా? ఓకే, అలా ఒకసారి చదవండి. ప్రియమైన సాయికి ఇద్దరికి చదవండి. మళ్ళీ అట్లా అంటే ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూడగానే నిన్ను చూసిన క్షణం మరువనుంది, మరువలేనుంది నా హృదయం. నా మనసులో దోచుకున్న రూపమా నీవు నాకు దక్కుతావో లేదోనని తపిస్తుంది నా మనసు. నీ రాక కోసం ఎదురు చూస్తుంది నా ప్రాణం. ఎన్ని ఇయర్స్ క్రితం ఇది? అది 21 సంవత్సరాల క్రితం అన్న రాశారనమాట. ఆమెకి ఆమె ఫ్రేమ్ చేపించుకొని జాగ్రత్తగా పెట్టుకున్నారు. 2003 మీ పెళ్ళయింది ఎప్పుడు? 2004లో. 2004 అంటే పెళ్ళికి ముందు 1 ఇయర్ ముందు రాసి పెట్టుకున్నారు. సో అక్క, ఇంత ముందు మీరు ఎవరింట్లో చేశారు వంట అసలుకి? హేమచంద్ర, సింగర్ హేమచంద్ర. అంతేనా, ఇంకెవరింట్లో చేయలేదు? ఫస్ట్ నుంచి వంటే మీ ప్రొఫెషన్? అంటే టైలరింగ్, పొలం పనులు ఫస్ట్. ఎక్కడ? ఆంధ్ర కొన్నిపాడు, పుట్టినూరు తామరకల్లు. అక్కడ నుంచి కొన్నిపాడు రావడం జరిగింది. అక్కడ పొలం పనులే. తర్వాత పెళ్ళైనాక పొలం పనులు వెళ్ళా. అంటే పొలం పనులకు వెళ్తూ కోతలు అయిపోయినాక ఖాళీ ఉండాలి. ఊడుపులు అయిపోయినాక మళ్ళీ కలుపులు అయిపోయినాక ఖాళీ ఉంటుంది కోతలు వచ్చే వరకు. ఆ టైంలో మాంటీసోరి స్కూల్లో మిషన్ నేర్చుకున్నా, టైలరింగ్ నేర్చుకున్నా. సో వంట అనేది మీ ప్రొఫెషన్? ఇష్టం వంట మీకు బాగా? అంటే అసలు వంట రాదు నాకు ఫస్ట్. మరి ఇంత బాగా టేస్ట్ గా ఇంత మంది మీకోసం వస్తున్నారు అంటే నేర్చుకున్నా వెళ్ళినాక. అంటే వెజ్ కొన్ని ఐటమ్స్ వచ్చు, వెజ్ ఇక తర్వాత వెజ్ లో ఇంకా కొన్ని చాలా రకాలు హేమచంద్ర వాళ్ళ అమ్మగారు, శశికళ స్వామి అమ్మ నేర్పించారు చాలా. ఇంకా అమ్మ, నాన్న, అత్తయ్య చిన్న అదే మాదిరిగా మేము చిన్నగా స్టార్ట్ చేసాం ఫస్ట్. ఓకే, మన ఇంట్లో వండుకున్నట్టే అట్లాగా మా మైండ్ మేము చేసుకుంటూ దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ బాగా లాక్కు. కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇక్కడ వండుకొని హైటెక్ సిటీ వెళ్ళి. నిన్న ఈ వెహికల్ పట్టుకున్నారా? పంపించారా? మళ్ళీ పంపించారా? ఇక్కడికి వెళ్ళి వండుకొని ఎన్నింటికి లేస్తారు ఉదయాన్నే? ఆయన 4 గంటలకు లేస్తారు. నేనేమో 6, 6:30 పిల్లలేమో మేము 6, 6:30 లేస్తాం. ఓకే, లేసి ఇక మీరు మీరే కట్ చేసుకోవటం చేసుకోవటం అంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, అందరం కలిపి చేసుకుంటాం. ఇద్దరు వాళ్ళకి ఇది అంటే అవ్వదు, అందరం కలిసి చేసుకుంటాం. మా పాప ఒక పని అంటే కలర్ రైస్ల పోయి వాటికి తాలింపులు వేయటం ఇట్లా అన్ని వాళ్ళొక పని. అంటే జనం అందరూ అనుకున్నట్టు కాదులే, కానీ నెలకి ఎంత మిగులుతుంది అసలుకి? ఎంత మిగిలినా గానీ అది చెప్పాను కదా, ఇక నా అంటే రోజుకి 5,000-6,000 మిగులుతాయి. మామూలు అన్ని ఖర్చులు పోను. అంత కష్టపడితే మరి అది అది కూడా తక్కువే కదా, అది చూడట్లేదు కదా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మేము 4 కష్టపడతాం మళ్ళీ, మేము 4 కష్టపడతాం ఇంట్లో. అక్కడ అక్క చెప్పేటప్పుడు అక్క అడిగినప్పుడు చెప్పింది అన్నమాట, ఎంత అవుతుంది అంటే ఒక 50,000-60,000 అవుతుంది. ఇక 50,000-60,000 నెలకి మొత్తం అది లెక్కేసుకుని అబద్ధంగా టూరింగ్ పెట్టుకున్నారు. కానీ దాంట్లో ఖర్చులు ఉంటాయి, పోయాయి ఉంటాయి. ఆయిల్ రేట్లు పెరిగాయి, వెజిటబుల్స్ రేట్లు పెరిగాయి, రైస్ రేట్లు పెరిగింది, గ్యాస్ రేట్లు పెరిగింది. మాకు 4,000-5,000 మాకు చాలా అంటే చాలా ఎక్కువ. నాన్ వెజ్ రేట్లు కూడా పెరిగినాయి మీకు తెలిసిందే ఉంది. అవునవునవును. ఇప్పుడు మరి అవి పెడతాం అంటే మరి దాని పోను మాకు మిగిలి సెలవులు పెడితే మళ్ళీ అవి కూడా మిగిలి సెలవులు పెడితే ప్రమోషన్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది పాపం. అంటే ఇప్పుడు కాదు, నాకు సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి వస్తారు, ఇవాళనే కాదు నాకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ వైరల్ అవటం వల్ల ఈ రెండు లివర్లు ఎక్స్ట్రా దాని వల్ల
ఇంకా ఇదైపోయింది అంతేగాని. కానీ అవి తంబీలు కూడా అది ఇదిగా పెడుతున్నారు, నేను రాత్రి మేము చూడలా. చదువుకున్నావు అక్క నువ్వు? నాలుగో తరగతి. నాలుగో తరగతి అన్న నువ్వు? సెవెంత్ ఫెయిల్. తెలుగు చదవచ్చు మీకు? తెలుగు చదువుతాను. తెలుగులోనే పెట్టారు కదా, అవి చదివాను రాత్రి అసలు నిద్రపోలే. మొన్న నైట్ నిద్రలేదు, రాత్రి అంటే పై ఛానల్ వాళ్ళు నిన్నంతా వస్తూనే ఉన్నారు. చెప్పాను కదా ఒక దాంట్లో ఇదే అంటే అందరు ఎవరిది వాళ్ళే అంటూ వస్తున్నారు కదా. ఇలా వస్తుంటే ఇంకా రాత్రి 12:30 అయింది, మళ్ళీ పొద్దున్న 6 వచ్చేసారు. మేము మమ్మల్ని వచ్చి లెగ్గట్టారు. చాలా మంది సినిమా వాళ్ళు అడిగారు పాపం, మీది తవ్వగానే అరే అవేదో పొట్ట పోసుకుంటుంది, ఎందుకు ఇంత ఇష్యూ అయింది, ఏంటి బాగుంది రోషన్ అని. లేదు నాకు తెలియదు, అసలు నేను ఇంతవరకు వెళ్ళలేదు. సరే మీ అందరి తరపున, గవర్నమెంట్ తరపున ఒకసారి వెళ్ళొస్తాను. మీ అందరికి నేను చేసి చూస్తారు కాబట్టి అట్లీస్ట్ తెలుస్తుంది మీకు అని చెప్పి నేను అందరి తరపున వచ్చాను ఈరోజు. సో హ్యాపీగానే ఉన్నారు కదా మన రేవంత్ రెడ్డి గారి ట్రీట్ తర్వాత? అసలు మామూలు కాదు నిజంగా. ఆ రోజున కస్టమర్స్ అన్నది ఇవాళ నిజంగా రాముడు గారు వచ్చారు, రామరాజ్యం మనకు వచ్చింది. ఆ రాముడు ఎవరో కాదు, మనందరి పాలిట దేవుడు సీఎం రేవంత్ రెడ్డి సార్. ఓకే, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము. సూపర్. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ భయం వేస్తుందో స్టార్ట్ చేయాలంటే కూడా లేదు, అంటే భయం ఏం లేదు, పెట్టుకోమన్నారు. పెట్టుకోమన్నారు అదే జనం, అంటే జనం గురించి భయం కాదు. మన మళ్ళీ పెడితే అంటే తినే వాళ్ళ కన్నా తీసే వాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా అలచల్ చేస్తారేమో అని అదొక భయం, అంతే గాని కఠినమైన ఏం లేదు. సో స్టార్ట్ చేస్తారు రేపటి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం సాఫ్ట్వేర్ లో అందరూ మధ్యాహ్నం భోజనం టైంకి కుమార్ ఆంటీ గుర్తు వస్తుంది అందరు వస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్క అక్క అంట అందరు సెక్యూరిటీ గార్డ్లు కానించి అందరు వదిన అంటారు, బాబీ దీది అట్లా అక్క పిన్ని అట్లా అందరు కూడా మా అమ్మ అమ్మ రాలేదు అమ్మ అమ్మ అంటారు. కుమార్ ఆంటీ అదే ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. మీ ఆవిడ సెలబ్రిటీ అన్నా? మీడియాలు కూడా మేము రాత్రి అంతా కూడా నిద్రపోకుండా 12:30 మీడియా వాళ్ళందరూ వెళ్ళినాక అప్పుడు మళ్ళీ మా అన్నయ్య వదిన వచ్చారు. ఈ లోపల వచ్చినాక 1 అయిపోయింది, వచ్చినాక ఇక వాళ్ళు 1:30 వచ్చినారు, 1:30 పెట్టుకుని చూసాం. రాత్రి 3 వరకు చూసాం మేము. అసలు నిజంగా ఒకటి అందుకే ఇంత ఇదలా అయిపోయింది. మేము చూసుకోపోవటం కూడా మా తప్పే. అది నువ్వు బయట ఏం జరుగుతుంది అంటే హోటల్ కాడ మేము పెట్టించే విధానంలోనే ఉంటాం, కానీ బయట ఏం అంటే ఏం పెడుతున్నారు కస్టమర్స్కి అన్ని అందిస్తున్నామా ఏం ఏం అడుగుతున్నారా అది చెప్పడం రావట్లేదు. అలా ఇదిలోనే ఉన్నాం. అది ఏంటనేది తెలుసుకునే లోపల అంతా అయిపోయింది. ఒక మధ్యాహ్నం పెట్టేది భోజనం అక్కడ మళ్ళీ 2-3 ఉంటాను నేను. మళ్ళీ మనకి 3:30 కలిపి క్లోజ్ అయిపోయింది. దీనికి కోట్లు సంపాదించి ఫ్లాట్లు కొనేస్తారు. మనకు కూడా ఆ అడ్డాలో మనం ఉండేది 12:30 వెళ్తాం మేము కరెక్ట్ గా, 3:30 కలిపి వచ్చేస్తాం మళ్ళీ మేము ఉండమే కదా. తర్వాత మా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళు, మా బావగారు వాళ్ళు పెట్టుకున్నారు. సో అక్కడ ఏమి బాధపడవద్దు, మీరు అంత మంచి జరిగింది. సో అందరు మీకు అండగా ఉంటారు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గర తినాలనుకుంటున్నారు కూడా. అక్కడికి రాలేకపోయినా ఇంటికి పిలి తెప్పించుకోదని తింటారు. మీరు ఒకసారి చెప్తారు కదా మీ స్టైల్ ఉంటుంది, ఒకసారి చెప్పరా ఏమేమి ఉంది అక్క? నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్ ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్ లో తలకాయ కూడా చెప్పాను. మళ్ళీ ఎగ్ కర్రీ ఉంటది. వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, 2 ఉంటాయి, పప్పు సాంబారు రసము రైతా. కలర్ రైస్ లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ రైస్ ఐటమ్స్ లో. నేనైతే అక్కడికి ఒక రోజు వచ్చి తినడానికి వస్తాను. స్టార్ట్ చేస్తారు అని రెడీగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే వస్తానన్నారు కాబట్టి, వచ్చి మిమ్మల్ని మీట్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు మంచి వెరైటీస్ ఇంకా చేయండి. ఆయనకి ఏమి ఇష్టం అవి నేను చెప్తాను. సో వన్స్ అగైన్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి అన్న. అక్క ఎక్కువ బాధపడుతున్నారని తెలిసి నేను వచ్చాను. సో
ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ చేయండి అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్, జాగ్రత్త అక్క. తప్పకుండా నీ చేతి నువ్వు తిన్నావా అక్క? అసలుకి 2 డేస్ నుంచి తింటున్నావా? ఈ దిగుల్లోనే ఉంటున్నావా? అయ్యో సంతోషంగా ఉంది కానీ అంటే మనకి సపోర్ట్ చేసిన కొంతమంది కిట్లు పెట్టారంట సినిమా హీరో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. కుమారి ఆంటీ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికి. తినండి అక్క ఫస్ట్. మీరు అసలు ఓపిక లేదు మీకు? అంటే నిద్రలేదు ఫస్ట్. హ్యాపీ తిని పడుకోండి ముందు, హెల్దీగా ఉండాలి మీరు. అక్కడ ఎంత ఎంత హెల్దీగా ఉంటారు నేను చూసాను, వడ్డిస్తా చెప్తా ఉంటారు కదా, అంత హెల్దీగా విషయంలో ఆంటీ గొప్పదాం. అవును, ఎందుకంటే గొప్పనే చెప్పుకోవాలి మనం. ఇవాళ రేపు అట్లా చేసేవాళ్ళు ఎవరు లేరు. గ్రేట్, అది